హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆడియో రిష్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఇంట్లో ఇటువంటి పాత హోమ్ థియేటర్స్ చాలా వరకు ఉంటాయి. మనం ఇదివరకైతే డీవీడీ ప్లేయర్ యూజ్ చేసి అందులో 5.1 డిస్క్లు యూజ్ చేసి మనం డాల్బీ డిటిఎస్ సరౌండింగ్ అయితే వినేవాళ్ళం. అది మూవీ వేసేటప్పుడు సెంటర్ బాక్స్లో వాయిస్ రావడం, ఎఫెక్ట్స్ వచ్చేటప్పుడు సరౌండ్ నుండి మనకి ఎఫెక్ట్స్ అనేవి రావడం, ఈ విధంగా వచ్చిందనమాట మనం డీవీడీ ప్లేయర్ ఉండేటప్పుడు. ఇప్పుడు డీవీడీ ప్లేయర్లు అనేవి బంద్ అయిపోయాయి కాబట్టి ఇటువంటి ఆడియో రిష్ బాక్స్లు యూజ్ చేసి మనం సేమ్ అదే విధమైన కంటెంట్, అదే విధమైన డాల్బీ డిటిఎస్ సౌండ్లు, ఎఫెక్ట్స్ అనేవి మనం చూడగలం, దీని ద్వారాగా తెచ్చుకోగలం. ఫ్రెండ్స్, ఇది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆన్లైన్లో మీకు దొరుకుతుంది. ఇది కాస్ట్ ఎంత తక్కువలో తీసుకుంటే అంత మంచిది. ఇది మహా ఒరిజినల్ అయితే 2500 వరకే ఉంటుంది, అంతకు మించి అయితే ఉండదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మన దగ్గర కావాలంటే మనకి అవైలబుల్లో ఉంటాయి. మీరు వాట్సాప్లో వస్తే నేను పంపించడం కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇదేంటంటే ఇప్పుడు ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అని నేను పూర్తిగా చెప్తాను. ఫ్రెండ్స్, ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం డీవీడీ ప్లేయర్లో డీవీడీ డిస్క్లు వేసేటప్పుడు 5.1 డిస్క్ వేస్తే మాత్రమే మనకి సరౌండింగ్ అనేది అయ్యేది. అదేవిధంగా MP3 వేసిన నార్మల్, ఇప్పుడు 6 మూవీ 3 మూవీ అలాగ ఉంటాయి, అప్పుడు ఆ డిస్క్లు వేసేటప్పుడు 5.1 అనేది కాలేదు. ఇది కూడా ఈ ఆడియో రిస్క్ కూడా కేవలం 5.1 కంటెంట్ వేస్తేనే, అంటే 5.1 వీడియోలు ఏవైతే వీడియోలో 5.1 అనేసి మిక్స్ చేసి వీడియో తయారు చేస్తారో అటువంటి వీడియో వేస్తే మాత్రమే ఇది రిలీజ్ అవుతుంది, లేదంటే రిలీజ్ అవ్వదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఆడియో రిష్ని ఉపయోగించి మన ఓల్డ్ హోమ్ థియేటర్ని కనెక్ట్ చేసి డాల్బీ డిటిఎస్ సౌండ్ ఎఫెక్ట్స్ని మనం ఎలా పొందాలి అనేది ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం. అదేవిధంగా ఎలా కనెక్ట్ చేయాలనేది కూడా నేను మొత్తం వివరంగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం హోమ్ థియేటర్ బ్యాక్ సైడ్ చూసుకుంటే డీవీడీ ఆడియో ఇన్పుట్ అనేసి 6 పిన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అదేవిధంగా మనం కింద ఆడియో అవుట్పుట్ చూసుకుంటే ఇక్కడ 5 పిన్ అనేవి బాక్సులకు వెళ్ళవలసిన ఆడియో అవుట్పుట్ అనేది ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇటువైపు పక్కనటువంటి ఆడియో రిస్ పెట్టి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా లేకుండా ఈ ఆడియో రిష్ అనేది మనం యూజ్ చేసుకోలేము, కనీసం పనికిరాదు కూడా. కేవలం డీవీడీ 5.1 ఇన్పుట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బాక్స్ వైర్ అనేది మనం ఈ బాక్స్ జాక్ అనేది ఫస్ట్లో సెంటర్లో పెట్టుకుంటాం. ఈ సెంటర్లో ఉండవలసిన బాక్స్ అనేది ఎల్ఈడి దగ్గర మాత్రమే ఉండాలి, ఎందుకంటే సెంటర్ నుండి వాయిస్ వస్తుంది కాబట్టి ఎల్ఈడి దగ్గర మనం వాయిస్ బాక్స్ అనేది పెట్టుకోవాలి. అదే లెఫ్ట్ రైట్ బాక్సులు జాకులు అనేది ఎఫ్ఆర్ దగ్గర ఆడియో అవుట్ అనేది ఇచ్చుకోవాలి, ఎందుకంటే ఎల్ఈడి రైట్ సైడు లెఫ్ట్ సైడు ఎఫ్ఆర్ అనేది పెట్టుకోవాలన్నమాట. మన ఎల్ఈడికి ఆపోజిట్లో రేర్ బాక్స్ అనేవి సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ అనేసి ఈ ఆడియో అవుట్ అయితే మనం పెట్టుకోవాలి. ఈ విధంగా ఎగ్జాక్ట్గా మనం కరెక్ట్గా పెట్టినప్పుడే మనకి 5.1 అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. లేదంటే ఈ జాకులు మారిపోవడం వల్ల మనకి వాయిస్ అటు ఇటు అనేది ప్రాబ్లం అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే బాక్సులకు సంబంధించిన అవుట్పుట్ అనేది ఈ విధంగా ఇచ్చుకుంటాం. ఇలా ఇచ్చిన తర్వాత హోమ్ థియేటర్ అనేది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత అందులో రిమోట్లో డీవీడీ ఇన్పుట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా డీవీడీ ఇన్పుట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిమోట్లో వాల్యూమ్ అనేది ఫుల్గా పెట్టుకోవాలి. ఇవి ఏవి వైర్స్ అనమాట, 3-3 ఉంటాయి. ఇవి ఒక్కొక్క కేబుల్లో 3 వైర్స్ ఉంటాయి. నేను ముందుగా ఏదో ఒక కలర్ తీసుకొని నేను సెంటర్లో పెడుతున్నాను. మనం హోమ్ థియేటర్ ముందుగానే ఆన్ చేసి డీవీడీ మోడ్లో పెట్టాం కాబట్టి సౌండ్ ఫుల్గా ఇచ్చాం కాబట్టి మనం బ్యాక్ సైడ్ సెంటర్లో పెట్టి ఒక కలర్ వైరు అదే కలర్ వైర్కి మనం టచ్ చేసినట్లయితే చిన్న బరబరమని సౌండ్ వస్తుంది. అలాగ వచ్చిన తర్వాత అది ఆ సెక్షన్ అనేది బాగుందని అర్థం అనమాట. ఓకే ఫ్రెండ్స్, రిమోట్లో అయితే ఫుల్ సౌండ్ పెట్టి డీవీడీ ఆప్షన్ అనేది ఎంచుకుంటారు.
అప్పుడు మన ఆ జాక్ పట్టేటప్పుడు బర్బర్ సౌండ్ వస్తుంది, అలాగే వచ్చినప్పుడు క్లారిటీగా ఉంది, ఆ సెక్షన్ బాగుందని మనం అనుకుంటాం. అది నీట్గా తీసుకెళ్ళి ఆడియో రిస్లో సెంటర్ దగ్గర పెట్టాలి, అప్పుడే వాయిస్ అనేది వస్తుందన్నమాట. అదేవిధంగా ప్రతి ఒక్క పిన్ కూడా అలాగే టెస్ట్ చేసుకొని పెట్టడం వలన మనకు అది 5.1లో ఉందా, 2 ఛానల్లో ఆక్స్లో ఉందని, ఏ ఛానల్లో ఉందనేది మనకు తెలిసిపోతుంది అన్నమాట. ఇక్కడ ఎస్ఎల్ పెట్టాను, ఎల్లో వైరు, రెడ్ వైరు ఎస్ఆర్కి పెట్టాను. సేమ్ ఇక్కడ ఎలాగైతే పెట్టామో ఆడియో రిస్ట్లో కూడా సేమ్ అదేవిధంగా ఎల్లో వైరు ఎస్ఎల్కి పెడుతున్నాను. ఇది కూడా గ్రిడ్ వస్తుందో లేదో చూసుకోవాలి, బాక్సులు బర్బర్ అండ్ సౌండ్ వస్తాయి. రెడ్ కూడా చూసుకోవాలి. ఈ విధంగా ఎస్ఎల్ ఎస్ఆర్ అనేది పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత ఒక కేబుల్లో 3 వైర్స్ ఉంటాయి, ఇంకో కేబుల్లో 3 వైర్స్ ఉంటాయి. ఇందులో ఇంకో వైట్ వైర్ తీసుకెళ్ళి సబ్ ఊపర్కి నేను పెడుతున్నాను. సబ్ ఊపర్ పెట్టు ప్రతి వైర్ కూడా మనం గ్రిడ్ అనేది చెక్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట, మనకి క్లారిటీ ఉంటుంది. అందులో వైట్ పెట్టాను కాబట్టి ఇది కూడా గ్రిడ్ చెక్ చేసి ఆడియో రిస్లో సబ్ ఊపర్ దగ్గర పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా సెట్ చేసుకోండి. రెడ్ వైరు ఎల్లో వైరు ఎఫ్ఎల్ ఎఫ్ఆర్కి పెడుతున్నాను. ఎఫ్ఎల్కి ఎల్లో వైరు రెడ్ వైరు ఎఫ్ఆర్కి పెట్టాను. ఆడియో రిస్ట్లో కూడా సేమ్ అదే విధంగా పెడుతున్నాను. ఫ్రెండ్స్ ఇది అటు ఇటు మారిపోవడం వల్ల మనకి సౌండ్లు అనేవి అటు ఇటు మారిపోతాయి. చాలా జాగ్రత్తగా అక్కడ ఏదైతే రాశారో సేమ్ అదే విధంగా పెట్టేస్తే సరిపోతుంది. కాకపోతే పెట్టేటప్పుడు డీవీడీ ఆప్షన్ ఎంచుకొని హోమ్ థియేటర్లో ఆప్షన్ ఎంచుకొని గ్రిడ్ అనేది చెక్ చేసుకొని పెట్టుకుంటే మంచిదన్నమాట. నేను దానికోసమే చిన్న క్లారిటీ కోసం చెప్పి ఇది 5 వోల్ట్ది, ఇది ది బాక్స్తో పాటు వచ్చి ఉంటుంది. ఇది పవర్లో పెట్టి ఆన్ చేసి ఇక్కడ 5 వోల్ట్ ఇన్పుట్ ఉంటుంది, ఇక్కడ ఇన్పుట్ చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ మోడ్స్ అనేవి, ఇక్కడ లైటింగ్ అనేది వెలుగుతుంది అన్నమాట. లైటింగ్ వెలిగేటప్పుడు మనం ఆప్టికల్ 1లో పెట్టేటప్పుడు D1 ప్లేస్లోకి తెచ్చుకోవాలి. మనం పెట్టేటప్పుడు ఏదో ఒక ఆప్షన్లో ఉంటుంది, ఇక్కడ D1 తెచ్చుకుంటే D1 ప్లేస్లో మనం ఆప్టికల్ అనేది ఇన్ చేయడానికి సరిపోతుంది అన్నమాట. ఇది ఆప్టికల్ కేబుల్, దీనికి ఈ విధంగా ప్లాస్టిక్ నాబ్స్ అయితే ఉంటాయి దానికి పెట్టుకోవడానికి, పాడైపోకుండా ఇవి రిమూవ్ చేస్తారు. దాని తర్వాత ఫ్రెండ్స్ మీరు ఇక్కడ టీవీలో 5.1 కంటెంట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. 5.1 కంటెంట్ అంటే 5.1 వీడియోస్ అనమాట. నేను ఇక్కడ పెన్ డ్రైవ్ ద్వారా, అదే హార్డ్ డిస్క్ ద్వారాగా నేను పెట్టాను. ఇది నా ఎల్ఈడికి ఇక్కడ నేను హార్డ్ డిస్క్ పెట్టాను. హార్డ్ డిస్క్ పెట్టి యూఎస్బి ద్వారాగా నేను 5.1 మూవీస్ అయితే నేను ఇందులో ప్లే చేస్తున్నాను అన్నమాట. ముందుగా మనం ఎల్ఈడిలో రిమోట్లో సెట్టింగ్ ఆప్షన్స్కి వెళ్ళి స్పీకర్ సెటప్లో హెచ్డిఎంఐ ఏఆర్సి ఇంటర్నల్ స్పీకరు ఆప్టికల్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం ఏదైతే పిన్ పెట్టుకున్నామో అటువంటి కేబుల్కి అవుట్పుట్ అనేది సెలెక్ట్ చేయాలి. నేను ఆప్టికల్ పెట్టాను కాబట్టి ఆప్టికల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అలా సెలెక్ట్ చేసిన తర్వాత ఆప్టికల్ పిన్ అనేది మన ఎల్ఈడి బ్యాక్ సైడ్ డిజిటల్ ఆడియో అవుట్పుట్ అని ఉంటుంది, ఆప్టికల్ డిజిటల్ ఆడియో అవుట్పుట్ అని ఉంటుంది. అందులో చిన్న లైటింగ్ అనేది వస్తుందన్నమాట, అది ఫైబర్ కేబుల్, రెడ్గా లైటింగ్ ఉంటుంది. ఈ లైటింగ్ ద్వారాగే ఇది వర్క్ అనేది చేస్తుంది అన్నమాట. మనం కరెక్ట్ పెడితేనే జాక్ అనేది వెళ్తుంది, కరెక్ట్ గాడి అనేది ఉంటుంది. ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ కేబుల్ అనేది మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఇందులో ఫుల్ రెడ్గా ఒక లైటింగ్ అయితే వస్తుంది, ఆ లైటింగ్ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ ఏదైతే చేసుకున్నామో అదే పోర్ట్లో మనం ఇన్ చేయాలి. మీరు ఒకసారి సౌండ్ అనేది చెక్ చేయండి. ఫ్రెండ్స్ చూసుకుంటే ఈ విధంగా మనం కనెక్ట్ చేసి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ అన్ని బాక్సుల్లో వాయిస్ వస్తుందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే సెంటర్ బాక్స్ సెంటర్ జాక్ అనేది రిమూవ్ చేస్తారు. అప్పుడు బాక్స్లో వాయిస్ ఒకవేళ వస్తే అక్కడ 2.1 5.1 అనే ఆప్షన్ ఉంటుంది, ఆ బటన్ అనేది ప్రెస్ చేస్తారు, అప్పుడు ఒకే బాక్స్లో వాయిస్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.